బాహుబలి సినిమా చూసే ఉంటారు కదా బలి 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 రా బలి యుద్ధానికి వెళ్ళే ముందు ఒక జంతువును బలి ఇచ్చే సీన్ ఉంటుంది మీరు ఇప్పటివరకు ఎన్నో బ్రైడల్ కలెక్షన్స్ గాని సారీస్ గాని ఎంతో విలువైన సారీస్ చూసి ఉంటారు అంతేందుకు లక్షల రూపాయల సారీస్ ను కూడా చూసి ఉంటారు కానీ ఎప్పుడైనా కోట్ల రూపాయల విలువ చేసే సారీస్ ని గాని బ్రైడల్ కలెక్షన్ గాని చూసారా సో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను మనం ఉన్నాం సాలార్జంగ్ మ్యూజియం లో సో అప్పటి రాణులు వాళ్ళ రాణి వాసంలో ఎలాంటి సారీస్ గాని బ్రైడల్ కలెక్షన్ గాని ధరించే వాళ్ళు వాటి గురించి వాటి ప్రాముఖ్యత గురించి ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాం రండి यूजुअल मनम ब्राइडल की संबंधी और हेवी डिजाइन तैयार चेयरकेंटे एमेम पड़ता है दाँटो वाड़े चमकी यानी लेते स्टोन का अभी मेड आफ् ग्लास लेते मेटीरियल थ्रेड नार्मल गोल वरकू मामूल वड़ता का इंदो एंत प्रीशियस रत्ना वड़ारे दाने विव मन चपलेम सो अला आर्ट वर्क मैं चूस्ना इधे अणल कल ब्राइडल वर्क गाउन सो मेर चूड़ो कंप्लीट मीनाकारी डिजाइन दी तो थ्रेड वर्क आ कंप्लीट थ्रेड कूड़ा प्यूर गोल्ड तो तैयार थ्रेड वर्क अंड दींट्लो वाड़ना स्टोन्स एवैते मेट वाड़ारो सो अभी कंप्लीट चाला विलुवैन स्टोन्स सो दी विलुवैते मनं कट्टलेमु इंतो अपरूपमैन वस्तु इदी सो इलांटी कलेक्षन चाला उंदी सो मैं चूसा कदा इवी आर्ट वर्क परदल सो अप्पटिलो यूज कर्टन अच्छे सो चूँगी दीन वर्क एंत गोपगा सो इंदो कंप्लीट सिल्वर अंड गोल्ड जरी वाड़ी अकड़ मैं चमकी चूड़ी सो हैंडमेड कंप्लीट हैंडमेड अंत इंक दीन गुरी चेपाले थिंग एक्सप्लेन चेयरानी टाइम सरपोदु दानिकि चरित्र गानी दानिकि स्पेशालिटी गानी अलांटिदी सो इवी वाळ्ळु वाडिनटुवंटि कर्टन्स अंड मनं हैंड फैन्स चूसां कदा सो अप्पटिलो वाळ्ळु वाडिनटुवंटि हैंड फैन्स एंब्रॉयडरी हैंड फैन्स मनं चूडोच्चु इक्कड वाळ्ळु धरिंचिनटुवंटि ड्रेस्लु अन्नमाट सारी चूँगी आ थ्रेड वर्क दिन स्पेशालिटी चूँगी आ थ्रेड इला मेरस्तुंदी दाँटो गोल्ड थ्रेड्स वाड़ी अं चमकी अप्पटि रत्ना वाड़ी सो एंब्रॉयडरी वर्क असल चाला ग्रेट मल्ली वाट अलांटिवि मनं एन्नि इमिटेशन्स वच्चिना कूडा आ लेवल्लो मनं तयार चेयलेम इप्पटिकी कूडा अप्पटिलो अंत आर्ट वाळ्ळलो उंडिंदि इक्कड इंका कलेक्षन उंदि अप्पटिलो वाडिनटुवंटि पट्टु सारीस कानी वाळ्ळु वेसुकुन्नटुवंटि ई जरी वर्क तो उन्नायि कदा सो ई सारीस कानी चूडोच्चु चूडंडि आ पैन चूसारा आ डिजाइन कानी अंदुलो वाडिनटुवंटि स्टोन्स कानी मनकि अदि कंप्लीट गा गोल्ड तो तयारु चेसिनटुवंटि क्लॉथ अदि सो स्टोन वर्क कूडा चूडंडि एंत अद्भुतंगा चेसारो आ जिग्जाग् डिजाइन्स एंत बागा अप्पटिलो वाळ्ळु हैंड मेड कानी एंत गोप्पगा चेसारो ఇప్పటివరకు మనం రాణులు వేసుకున్నటువంటి డ్రెస్సెస్ గాని వాళ్ళ బ్రైడల్ కలెక్షన్ గాని చూసాం కదా సో భారతదేశాన్ని పాలించినటువంటి ముస్లిం రాజుల వైభవాన్ని ఇప్పుడు చూడబోతున్నాం వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు ఇవి సో ఒక్కొక్క డ్రెస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు ఇవి కంప్లీట్ గా 18th సెంచరీ టు 19th సెంచరీ వరకు ఉన్నటువంటి రాజుల దుస్తులు పర్టిక్యులర్ గా ఏది ఎవరికి సంబంధించిందో అన్న హిస్టరీ లేకపోయినా కూడా ఇది 18th టు 19th సెంచరీ లో ఉన్నటువంటి రాజులకు సంబంధించిన డ్రెస్సెస్ చూసారా దీని మీద కూడా వర్క్ ఎలా ఉందో కంప్లీట్ గా గోల్డ్ తో జరీ చేయబడ్డటువంటి డ్రెస్ సో ఇవన్నీ కూడా 18th టు 19th సెంచరీ పరిపాలించినటువంటి రాజులకు సంబంధించిన డ్రెస్సెస్ సో ఈ డ్రెస్ కూడా ఎంత ఈ మెటీరియల్ చాలా చిన్న దాంట్లో కూడా మడతపెట్టి పెట్టగలిగినటువంటి మెటీరియల్ స్పెసిఫిక్ గా కాటన్ లో చేసినటువంటి మెటీరియల్ అని చెప్తున్నారు సో ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి 19th సెంచరీ లో పరిపాలించినటువంటి రాజుకు సంబంధించినటువంటి చెప్పులు ఇవి
చూసారు కదా థ్రెడ్ వర్క్ ఎలా ఉందో. సో కంప్లీట్గా ఇది ఒక గోల్డ్తో చేయబడ్డటువంటి థ్రెడ్ వర్క్. ఈ బూటీస్ డిజైన్ చూస్తున్నాం కదా, సో ఆ జరీ వర్క్ కానీ ఆ బూటీస్ డిజైన్ కానీ అప్పట్లో అసలు ఆ స్టిచ్చింగ్ విధానం కూడా మీరు చూడొచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఎంతో గొప్పగా విరాజిల్లింది అనడానికి, ఎంతో అభివృద్ధి చెందింది అనడానికి సాక్ష్యాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వస్త్రాలు. ఇందులో ఉన్న కళా నైపుణ్యం కానీ, ఆ కలర్ కాంబినేషన్ కానీ, వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ఎప్పటికీ చెక్కుచెదరని విధంగా ఇన్ని వందల ఏళ్ళు వస్తుందంటే అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి శ్రమ ఇప్పటి వరకు ఎవరూ పెట్టుండరు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ అప్పటి రాణులు ధరించినటువంటి పట్టు చీరలు అయితే ఉన్నాయి, పట్టు పీతాంబరాలు అంటాం కదా. సో ఆ కలెక్షన్ ఉంది, మనం చూడొచ్చు. ఒక్కో ఆర్ట్ వర్క్ ఎంత బాగుందంటే ఈ జరీ కంప్లీట్గా గోల్డ్తో చేయబడ్డటువంటిది. ఇందులో ఒక్కొక్క ప్రింట్ చూడండి మీరు, ఎంత చిన్నగా ఇక్కడ జిగ్జాగ్ డిజైన్లో ఒక శారీ ఉంది. సో ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారా, మీరు గమనించారా? అసలు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అప్పుడు కొన్ని వందల ఏళ్ల క్రితం చేసినటువంటి ఆర్ట్ వర్క్ ఇది. అప్పటి కలర్ కాంబినేషన్సే ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉన్నారు కంప్లీట్గా. ఈ ప్రతి ఒక్క డిజైన్ మీరు చూస్తున్నటువంటి చెక్కిన ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా ఈ జరీ కంప్లీట్గా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చేయబడిన ఎంబ్రాయిడరీ మాత్రమే. ఈ శారీ చూడండి, దీంట్లో ఆర్ట్ ఏ విధంగా ఉందో చూడండి. ఎంబ్రాయిడరీ కంప్లీట్గా, ఎంత సన్నటి డిజైన్, ఎంత చిన్న డిజైన్స్. అప్పట్లోనే వీళ్ళు ఈ విధంగా మాన్యువల్గా చేయగలిగారు అంటే ఆ కళ ఎంత గొప్పదై ఉండొచ్చు. సో మనం అప్పట్లో దైవ కార్యాలయానికి సంబంధించి, అదేవిధంగా యాత్రికులకు సంబంధించి వాళ్ళు వాడే అంటే టెంపుల్స్లో వాడేటువంటి వస్తువులు మనం చూపించబోతున్నాము. సో ఇవన్నీ కూడా దానికోసం యూజ్ చేసినటువంటి థింగ్స్ అన్నమాట. మనము అసలు మెయిన్గా ఇందులో చూడాల్సింది చిత్రకళ అండి. ఆర్టిస్ట్ ఏం చెప్పాలనుకున్నాడు అన్నది చూడొచ్చు. మనం చూస్తున్నాం కదా ఈ థింగ్ చూడండి, ఇక్కడ ఈ క్లాత్ చూడండి, దాని మీద కంప్లీట్గా ఆర్ట్ వర్క్ చూడండి. ఒకవైపు ఇదంతానేమో ఫ్లోరల్ డిజైన్స్తో తీసుకున్నారు, అండ్ అటువైపు వెళ్తే ఈ జరీ వర్క్లో మీరు చూడొచ్చు ఒక సింహం మీకు కనిపిస్తోందా, ఒక జింక, అడవి, చెట్టు. ఒక జింక పరిగెడుతోంది, మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని వెనక ఒక సింహం దాని వెంటాడుతోంది. కింద చూస్తే ఒక గుర్రం, ఏనుగు, అదేవిధంగా కొన్ని పూలు, చెట్లు. అసలు ఎంత గొప్పగా ఉందో కదా. దైవ కార్యక్రమాలకు వాడే వస్తువులు ఈ క్లాత్స్ అని చెప్పాను కదా. సో పిచ్చివాయి అంటారు దీన్ని. ఇది మెయిన్గా గర్భగుడిలో దేవుడికి భక్తులకి మధ్యలో వేస్తారు కదా, సో అటువంటి క్లాత్ ఇది. మీరు చూడొచ్చు ఈ పరద, దీంట్లో డిజైన్ ఏ విధంగా ఉంది, ఆ బార్డర్లో ఆ వర్క్ కానీ. సో మనం ఇక్కడ ఆర్ట్ ఒకటి మనం మెయిన్గా చెప్పుకోవాలి. చూసారు కదా కంప్లీట్గా గోల్డ్తో ఆర్ట్ వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం అక్రిలిక్ అలాంటి పెయింట్స్ యూజ్ చేస్తాం కదా మామూలుగా అయితే. చూడండి అప్పట్లోనే గోల్డ్ ప్లేటెడ్గా వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్క ఫ్లవర్ని డిజైన్ చేశారు. అక్కడ పైన సూర్యుడు కానీ ఇటువంటివన్నీ కూడా గోల్డ్ ప్రింటెడ్గా చేశారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వాళ్ళ స్మృతులు నేటికి మనకు మిగిలాయి. సో వాళ్ళ వైభవానికి, వాళ్ళ కళాత్మక దృష్టికి నిదర్శనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వస్త్రాలన్నీ కూడా. మీరంతా బాహుబలి సినిమా చూసే ఉంటారు కదా, అందులో యుద్ధానికి వెళ్లే ముందు ఒక జంతువుని బలిచ్చే సీన్ ఉంటుంది. సో ఆ బలిచ్చే సీన్లో ఎంత పెద్ద కత్తి వాడారు మీరు చూసుంటారు కదా, కానీ రియల్గా చూసారా? సో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చూడబోయే ఈ రియల్ కత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్గా యుద్ధానికి ముందు రాజులు ఒక దేశం మీద దండయాత్ర చేసే ముందు వాళ్ళ రాజ్యానికి విజయం రావాలని ఆకాంక్షిస్తూ అప్పట్లో జంతు బలులు ఇచ్చేవారు. సో కేవలం ఆ బల్లు కోసం వాడేటువంటి కత్తులు మనం చూస్తూ ఉన్నాం, అవే ఇవి. సో అప్పట్లో శిక్షలు ఎలా ఉండేవో కూడా మీకు తెలుసు కదా, ఏదైనా పెద్ద తప్పు చేస్తే శిరఛేదనం చేసేటువంటి ఒక ఆనవాయితీ ఉండేది, ఒక శిక్ష ఉండింది అనమాట. సో దానికోసం కూడా ఇలాంటి కత్తులే వాడేవాళ్ళు, అంటే ఒక వేటుతో తలని నరికేటువంటి కత్తులు ఇవి. సో అందరికీ షాజహాన్ అనగానే ఏం గుర్తొస్తుంది, ఆయన కట్టించినటువంటి ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ మాత్రమే కదా. సో ఆయన యుద్ధాల్లో వాడినటువంటి డాలు, కత్తులు కూడా ఇక్కడ మనం ఉన్నాయి చూడొచ్చు. సో
మనము చాలా సినిమాల్లో చూసాం యుద్ధం సీన్లో ఎలాంటి కత్తులు వాడతారు ఎంత పెద్దగా ఉంటాయి సో అట్లాంటివి ఇక్కడ ఉన్నాయి అప్పుడు రాజులు యుద్ధాల్లో వాడినటువంటి కొన్ని వందల మందిని హతమార్చినటువంటి కత్తులు ఉన్నాయి సో మీరు చూడొచ్చు ఒక్కటి నిజంగా నా అంత పెద్దగా ఉంది వాళ్ళు వీటి వెయిట్ ని పట్టుకోగలిగారు అంటే వాళ్ళు ఏ హైట్ లో ఉండేవాళ్ళు వాళ్ళ పోస్చర్ ఎలా ఉండదో మనం జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు సో నేను మీకు పక్కన నిలబడి చూపిస్తాను చూసారా ఒక్కో కత్తి ఈక్వల్ గా నా అంత హైట్ ఉంది సో మనం ఆయుధ సమాహారం అంటాం కదా అక్కడ ఉన్నాము సో అప్పటి రాజులు యూస్ చేసినటువంటి ఆయుధాలు ఖడ్గాల నుంచి బల్లాల నుంచి ఆఖరికి గొడ్డళ్ళు దాంతో పాటు పిస్తూల్స్తో సహా ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి సో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు ఎంత స్పెషల్ ఆయుధాలు ఉన్నాయో ఎంత వెరైటీగా ఉన్నాయో అసలు మీరు ఎక్కడ చూసుండరు సో ఈ ఆయుధాలకు సంబంధించి కూడా ఒక లిస్ట్ ఉందండి నేను చెప్తాను ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకు కూడా వాటి పేర్లు సరిగ్గా తెలియదు కాబట్టి సో ఇక్కడ ఉన్నవే యాస్టేజ్గా చెప్తాను ఈ ఆయుధ సముదాయంలో అనేక రకాల కరవాలాలు బాకులు గండ్రగొడ్డళ్ళు బల్లాలు అంకుశాలు గదలు ధనుర్బాణాలు మరియు తుపాకీ మందును భద్రపరిచే బరిణలు వీటితో పాటు రక్షణకు ఉపయోగించే ఆయుధాల్లో ఇక్కడ డాలులు ఛాతి ఫలకాలు శిరస్త్రాణాలు పూర్తి కవచాలు అంటే వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మనం అంటాం కదా సో వాళ్ళు వేసుకునేటువంటి లిస్ట్ అనమాట ఇప్పటి వరకు నేను చదివింది వీటితో పాటు అనేక దేశాల జాతులకు సంబంధించిన అన్ని రకాల ఆయుధాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇవి కాక ఆగ్నేయ అస్త్రాలు అంటారు అంటే తుపాకులు మొదలైన ఆయుధాలతో పాటు మ్యాచ్ లాక్ ఫ్లింట్ లాక్ మరియు మజిల్ లోడింగ్ తుపాకులు ద్వంద్వ యుద్ధానికి పనికొచ్చే పిస్తోల్స్ రివాల్వర్లు బ్లండర్ బస్సులన సో మనం చూస్తున్నాం ఇప్పటి వరకు సో మనం బాహుబలి స్టైల్లో చూసాం కదా ఒక హ్యాండ్తో యూజ్ చేస్తున్నటువంటివి సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కొన్ని కవచాలు లాంటివి తొడుక్కొని హెల్మెట్స్ అవి పెట్టుకొని చేతులకి ఇవి వేసుకొని ఉంటారు కదా సో అవే ఇవి సో మొఘల్స్ వాడినటువంటి యుద్ధానికి వెళ్లే ముందు వాడిన కవచాలు కంప్లీట్ సూట్ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు హెల్మెట్తో పాటు కంప్లీట్ సూట్ ఉంది అవేమో ఆర్మ్ గార్డ్స్ అంటారు సో మనం గన్స్ సెక్షన్ దగ్గర ఉన్నాము సో టిప్పు సుల్తాన్ అనేక యుద్ధాల్లో వాడినటువంటి పిస్టల్ ఇక్కడ మీరు మరి చూడొచ్చు ప్రత్యేకంగా సో ఇవన్నీ పిస్టల్స్ గన్స్ చూసారా జంతువుల వేట కానీ అన్ని రకాల యుద్ధాల్లో కానీ అన్ని రకాలుగా వాడినటువంటి గన్స్ ఇవి మందుగుండు నింపడానికి వాళ్ళు చెప్పిన బరిణలు అన్నారు కదా సో అవి ఇవి చూస్తున్నాం కదా ఈ గన్లో ఆర్ట్ వర్క్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూసారా బుల్లెట్ క్యారీ చేయడానికి బుల్లెట్స్ కానీ మందుగుండు కానీ సామాన్ క్యారీ చేయడానికి పౌచెస్ అప్పట్లోనే డిజైన్ చేసుకున్నారు సో అవి క్యారీ చేయడానికి బెల్ట్ పెట్టుకోవడానికి ఒక గ్రిప్స్ లాంటివి కూడా వాళ్ళు క్లచెస్ లాంటివి కూడా తయారు చేశారు చూడొచ్చు మనం ఇవి కంప్లీట్గా 17th century సంబంధించినటువంటి గన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా బహుశా ఇవి వేటకు వాడుంటారు బికాజ్ ఏంటంటే ఇది యుద్ధాల్లో మరియు వేటకి రెండు రకాలుగా వాడే గన్స్ చాలా ఉన్నాయి పాకెట్లో క్యారీ చేసే గన్స్ కూడా ఉన్నాయి సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ గన్ అన్నమాట వీటిని మ్యాచ్ లాక్ గన్స్ అంటారు సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ కొంతవరకు వీటి ఇమిటేషన్ అంటే వీటి ఐడియా కొద్దీ తీసుకున్నటువంటి డిజైన్స్ మనం సినిమాల్లో చూస్తుంటాం కానీ ఇవి రియల్ ఆయుధాలు అన్నమాట సో మనం ముఖ్యంగా అది బాహుబలిలో ప్రభాస్ చేతిలో పెట్టుకొని తిప్పుతాడు కదా ఆ టైప్ ఆయుధం అన్నమాట అది సో ఇది చూసారా అవి రెండు యాక్చువల్లీ ఒకే జత సో అదొక వెరైటీ టైప్ ఆఫ్ కత్తి అన్నమాట